Welcome to RK Tutorial. Friends, heroes class lo digital assistant model paper 6 ni discuss chestunnam. Intavarku andinchinatvanti 5 model papers anni kuda playlist lo unnai. Evaraina chudani vallunnatlayite meeru playlist lo check chesukovachu. And links kuda meeku description lo provide cheyabartayi. So ee video description lo links anni unnai. Kavalsina vallu check chesukovachu. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే అందరికంటే నా వీడియోస్ మీరు ముందుగా చూసే అవకాశం పొందుకోవచ్చు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు టెలిగ్రామ్ లింక్లో గ్రూప్లో కానీ లేదంటే యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, క్లాస్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద ఎగ్జైటింగ్ ఫీల్డ్ కాయిల్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ ఇస్ జనరల్లీ ఎగ్జైటెడ్ బై. ఆన్సర్స్ ఆప్షన్ సి, డిసి జనరేటర్ కపుల్ డైరెక్ట్లీ టు ద ఆర్మేచర్ షాఫ్ట్. ఆల్టర్నేటర్కు ఉండేటువంటి ఎగ్జైటింగ్ ఫీల్డ్ కాయిల్ అనేది ఏ విధంగా ఎగ్జైట్ అవుతుంది అని క్వశ్చన్స్. ఆన్సర్ వచ్చేసి డిసి జనరేటర్కి కపుల్ అయ్యి ఉండేటువంటి ఆర్మేచర్ షాఫ్ట్ వల్ల ఈ యొక్క ఆల్టర్నేటర్ యొక్క ఎగ్జైటింగ్ ఫీల్డ్ కాయిల్ అనేది ఎగ్జైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the ratio of armature leakage reactance to synchronous reactance of large size modern alternator is about. Answer is option B, 0.2. అని ఎందుకు అంటున్నానంటే ఫార్ములా వచ్చేసి x1 by xs. ద ఆర్మేచర్ లీకేజ్ రియాక్టెన్సెస్ 20% ఈజ్ అబౌట్ టోటల్ రియాక్టెన్స్. సో ఇది బేసిక్ రూల్ అన్నమాట. The armature leakage reactance is 20% of total reactance. So total reactance lo yokka leakage armature leakage reactance edaithe untundo adi 20% ga untundi. So answer vachesi 0.2. next, a high speed of alternator is usually have. Answers option B, cylindrical rotors. High speed of alternators usually have cylindrical rotors. Next question, cylindrical rotors alternators have. Answer is option A, large length to diameter ratio. Cylindrical rotor alternators have large length to diameter ratio. Next, to ensure effective cooling cylindrical rotor alternators use. Answer is option C, both radial and axial ducts. To ensure effect cooling cylindrical rotor alternators use both radial and axial ducts. Friends, ప్రతి క్వశ్చన్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి మ్యాక్సిమం మీకు అందరికీ ఇంగ్లీష్ బేసిక్గా అర్థం చేసుకునేటువంటి నాలెడ్జ్ ఉంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ కూలింగ్ అంటే ఎఫెక్టివ్ కూలింగ్ అనేది సిలిండ్రికల్ రోటార్లో కూలింగ్గా ఉండడానికి ఆల్టర్నేటర్స్ ఏం యూజ్ చేస్తాయని క్వశ్చన్. సో బోత్ రేడియల్ అండ్ యాక్సియల్ డక్ట్స్, యాక్సియల్ అండ్ రేడియల్ డక్ట్స్ని యూజ్ చేయడం వల్ల సిలిండ్రికల్ రోటార్లో కూలింగ్ అనేది ఉంటుంది అని మీనింగ్. నెక్స్ట్, ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఫ్రాక్షనల్ పిచ్ వైండింగ్ ఇన్ అన్ ఆల్టర్నేటర్ ఈజ్ టు రిడ్యూస్. ఆన్సర్స్ ఆప్షన్ సి, హార్మోనిక్స్ ఇన్ ద జనరేటర్ ఈఎంఎఫ్. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఫ్రాక్షనల్ పిచ్ వైండింగ్ ఇన్ అన్ ఆల్టర్నేటర్ ఈజ్ టు రిడ్యూస్ హార్మోనిక్స్ ఇన్ ద జనరేటర్ ఈఎంఎఫ్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రాక్షనల్ పిచ్ వైండింగ్ వచ్చేసి టు రిడ్యూస్ హార్మోనిక్స్ ఇన్ ద జనరేటర్ ఈఎంఎఫ్ ఇఫ్ రిడ్యూసెస్ స్లాట్ హార్మోనిక్స్ అండ్ టీత్ హార్మోనిక్స్. అంటే ఏంటంటే హార్మోనిక్స్ ఎందుకు మనకి ఎలిమినేట్ చేయాలి అంటే హార్మోనిక్స్ ఎలిమినేట్ చేయడం వల్ల టీత్ హార్మోనిక్స్ అండ్ అలాగే స్లాట్ హార్మోనిక్స్ అనేవి రిడ్యూస్ అవుతాయి. నెక్స్ట్, జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది ప్రాపర్గా జనరేట్ అవ్వడానికి, ఈఎంఎఫ్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వడానికి మనం ఈ యొక్క హార్మోనిక్స్ని రిడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద పిచ్ ఫ్యాక్టర్ ఇన్ రొటేటింగ్ ఎలక్ట్రికల్ మెషిన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద రిజల్టెంట్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ. Answer is option D, corded coil to that of a full pitched coil. The pitch factor in rotating electrical machines is defined as the ratio of resultant EMF of a corded coil to that of a full pitched coil. So pitch factor formula meeku basic ga telisi unte deeniki answer anedi chesiyachu. So pitch factor formula enti ante
resultant EMF of a corded coil to the resultant EMF of a full pitched coil. So aa formula ni base chesukone nen answer anedi ila cheppanu. Next, in a rotating electrical machine the cording angle for eliminating fourth harmonic should be, in a rotating electrical machine the cording angle for eliminating fourth harmonic should be, answer is option C, 36 degrees. 36 degrees. So meeku basic formula vachesi deeniki alpha equals to pi by n, alpha equals to pi by n. So ippudu maniki alpha equals to 180 degrees anukunnatlayite 180 degrees by ikkada n anedi maniki 5 గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 5గా ఎందుకు తీసుకోవాలి అంటే బేసిక్ ఫార్ములా అనేది ఉంటుంది. సో ఆ బేసిక్ ఫార్ములాని యూజ్ చేసుకొని మీరు ఈ యొక్క 5 అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మీకు ఇప్పుడు అర్థం కావాలి అంటే థియరీ పార్ట్ చాలా ఉంది చెప్పడానికి. సో ఆ థియరీ పార్ట్ నేను చెప్పట్లేదు కానీ జస్ట్ షార్ట్కట్గా చెప్తాను, మ్యాథ్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఎన్ అంటే ఏంటంటే ఎంత హార్మోనిక్స్ అని మీనింగ్. సో ఆల్ఫా అంటే కోడింగ్ యాంగిల్. కేపిఎన్ ఈక్వల్స్ టు కాస్ ఎన్ ఆల్ఫా బై 2. సో కేపిఎన్ ఈక్వల్స్ టు 0 అండ్ ఎన్ ఆల్ఫా బై 2. సో ఎన్ ఆల్ఫా బై 2 ఈక్వల్స్ టు పై బై 2. సో దీన్ని బేస్ చేసుకొని నేను ఇంతకుముందు ఆల్ఫా ఈక్వల్స్ టు పై బై ఎన్ అని చెప్పాను. సో టు ఎలిమినేట్ ఫిఫ్త్ హార్మోనిక్ కోడింగ్ యాంగిల్ ఆల్ఫా ఈజ్. సో మనకి ఫిఫ్త్ హార్మోనిక్ కోడింగ్ యాంగిల్ అనేది ఎలిమినేట్ చేయడానికి ఆల్ఫా అనేది తీసుకుంటున్నాం యాంగిల్. సో ఈ యొక్క ఫిఫ్త్ అనేది ఇలా ఫిఫ్త్ హార్మోనిక్ని ఎలిమినేట్ చేయడానికి ఆల్ఫా యాంగిల్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంతకుముందు నేను పై బై 5 అనేది తీసుకున్నాను. సో ఇలా పై బై 5 తీసుకున్నప్పుడు 180/5 తీసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది 36 degrees వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి, 36 degrees. ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను కదా, అందులో క్లియర్గా ఉంది, చదువుకోవచ్చు. సో బేసిక్ ఫార్ములా అనేది గుర్తుంచుకున్నట్లయితే మీకు ఈజీగా ఆన్సర్ అనేది చేసేయచ్చు. సో జస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే బేసిక్ ఆల్ఫా ఈక్వల్స్ టు పై బై ఎన్, ఆల్ఫా ఈక్వల్స్ టు పై బై ఎన్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎన్ ఆల్ఫా బై 2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ హ్యాస్ మ్యాక్సిమమ్ ఎఫిషియన్సీ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ హ్యాస్ మ్యాక్సిమమ్ ఎఫిషియన్సీ? ఆన్సర్ ఆప్షన్ బి, హైడ్రో పవర్ స్టేషన్. హైడ్రో పవర్ స్టేషన్లో మ్యాక్సిమమ్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది, అంటే నియర్లీ 85% ఎఫిషియన్సీ అనేది జనరేట్ అవుతుంది ఈ యొక్క హైడ్రో పవర్ స్టేషన్ నుండి. సో థర్మల్ పవర్ స్టేషన్ నుంచి మనకి 30-35% అనేది 30-35% ఎఫిషియన్సీ అనేది జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్మల్లో 30-35% అనేది కూడా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ హైడ్రో పవర్ స్టేషన్లో మనకి 80-85% అనేది జనరేట్ అవుతుంది ఎఫిషియన్సీ. గ్యాస్ దాంట్లో అయితే మాత్రం గ్యాస్ ప్లాంట్లో అయితే 40% వరకు ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్, కండెన్సర్ యూజ్డ్ ఇన్ స్ట్రీమ్ పవర్ ప్లాంట్ ఇస్, స్ట్రీమ్ పవర్ ప్లాంట్లో కండెన్సర్ని ఎందుకు యూజ్ చేస్తాము అని క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రిడ్యూస్ ద బ్యాక్ ప్రెషర్ అట్ ద టర్బైన్ ఎగ్జాస్ట్. బ్యాక్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది టర్బైన్ ఎగ్జాస్ట్ దగ్గర బ్యాక్ ప్రెషర్ని రిడ్యూస్ చేయడానికి ఒక కండెన్సర్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, టర్బో ఆల్టర్నేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ థర్మల్ ప్లాంట్ ఇస్, టర్బో ఆల్టర్నేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ థర్మల్ ప్లాంట్ ఈజ్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, సిలిండ్రికల్ రోటర్ టైప్. నెక్స్ట్ క్వశ్చన్, క్రాస్ హెడ్ ఆఫ్ ఎ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈజ్, క్రాస్ హెడ్ ఆఫ్ ఎ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈజ్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, హైట్ ఆఫ్ వాటర్ లెవెల్ ఇన్ రిజర్వాయర్ బిహైండ్ ద డ్యామ్. హైట్ ఆఫ్ వాటర్ లెవెల్ ఇన్ రిజర్వాయర్ బిహైండ్ ద డ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ రిమోట్ ఆపరేషన్ సర్క్యూట్ బ్రేకర్ మస్ట్ బి ఎక్విప్డ్ విత్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, షంట్ ట్రిప్. ఫర్ రిమోట్ ఆపరేషన్ సర్క్యూట్ బ్రేకర్ మస్ట్ బి ఎక్విప్డ్ విత్ షంట్ ట్రిప్. నెక్స్ట్ క్వశ్చన్, లైటింగ్ అరెస్టర్ షుడ్ బి లొకేటెడ్,
ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నియర్ ద ట్రాన్స్ఫార్మర్ లైటింగ్ అరెస్టర్ షుడ్ బి లొకేటెడ్ నియర్ ద ట్రాన్స్ఫార్మర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ బ్రేకర్ ఇస్ జనరలీ యూజ్డ్ ఇన్ అప్లికేషన్స్ ఇన్ రైల్వేస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ బ్రేకర్ ఇస్ జనరలీ యూజ్డ్ ఇన్ అప్లికేషన్స్ ఇన్ రైల్వేస్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్స్ నెక్స్ట్ క్వశ్చన్ ద ఫాలోయింగ్ మీడియం ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ ఎగ్జైటేషన్ ఆఫ్ ఆర్ ఇన్ ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్స్ ద ఫాలోయింగ్ మీడియం ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ ఎక్స్టింక్షన్ ఆఫ్ ఆర్ ఇన్ ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్స్ ఆర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్స్ నెక్స్ట్ క్వశ్చన్ కెపాసిటెన్స్ ఆఫ్ ఎ ట్రాన్స్మిషన్ లైన్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇంక్రీజ్ కెపాసిటెన్స్ ఆఫ్ ఎ ట్రాన్స్మిషన్ లైన్ ఇంక్రీజెస్ నెక్స్ట్ కెపాసిటెన్స్ ఇన్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఎ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ డ్యూ టు ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఆఫ్ లైన్ కెపాసిటెన్స్ ఇన్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఎ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఆఫ్ లైన్ నెక్స్ట్ క్వశ్చన్ స్కిన్ ఎఫెక్ట్ ఇన్ ఎ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ డ్యూ టు స్కిన్ ఎఫెక్ట్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ డ్యూ టు ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ అండ్ షంట్ కండక్టెన్స్ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ అండ్ షంట్ కండక్టెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ స్కిన్ ఎఫెక్ట్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ డ్యూ టు స్కిన్ ఎఫెక్ట్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ డ్యూ టు ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి అంటే సప్లై ఫ్రీక్వెన్సీ అండ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కండక్టర్ స్కిన్ ఎఫెక్ట్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ డ్యూ టు సప్లై ఫ్రీక్వెన్సీ అండ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ నెక్స్ట్ క్వశ్చన్ ద కండక్టర్ క్యారీస్ మోర్ కరెంట్ ఆన్ ద సర్ఫేస్ ఇన్ కంపారిజన్ టు ఇట్స్ కోర్ దిస్ ఫినోమినా ఇస్ కాల్డ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ స్కిన్ ఎఫెక్ట్ ద కండక్టర్ క్యారీస్ మోర్ కరెంట్ ఆన్ ద సర్ఫేస్ ఇన్ కంపారిజన్ టు ఇట్స్ కోర్ దిస్ ఫినోమినా ఇస్ కాల్డ్ స్కిన్ ఎఫెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ కాజెస్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇంక్రీజ్ ఇన్ లైన్ రెసిస్టెన్స్ సో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ చేయడం వల్ల లైన్ రెసిస్టెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ స్కిన్ ఎఫెక్ట్ సో స్కిన్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇంక్రీజెస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బట్ రిడ్యూసెస్ ద ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బట్ రిడ్యూసెస్ ద ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్కిన్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ డ్యూ టు ద స్కిన్ ఎఫెక్ట్ ఆఫ్ ఏరియా కెన్ బి రిడ్యూస్డ్ నెక్స్ట్ క్వశ్చన్ The skin effect of a conductor reduces with the increase in the answer is option B resistivity of the conductor material the skin effect of a conductor reduces with the increase in resistivity of the conductor material next question the illumination is directly proportional to the cosine of the angle made by the normal to the illuminated surface with the direction of the incident flux above statement is associated with answer is option D Lambert's cosine law next question which curve represents life of the lamp answer is option B curve B అనేది లైఫ్ ఆఫ్ ద ల్యాంప్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది సో కర్వ్ బి ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ ఏముంది పర్సంటేజ్ రేటెడ్ క్వాంటిటీస్ ఉంది సో పర్సంటేజ్ రేటెడ్ క్వాంటిటీస్ అండ్ నార్మల్ వోల్టేజ్ ఫస్ట్ స్టార్టింగ్లో మన ల్యాంప్ యొక్క వోల్టేజ్ అనేది రేటెడ్ క్వాంటిటీస్కి ఈక్వల్గా ఉంటుంది సో ఈ నుంచి నార్మల్ రేటెడ్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది పర్సంటేజ్ రేటెడ్ క్వాంటిటీస్ కంటే డబుల్గా ఉంటుంది సో
మనకి ఇక్కడికి ఇక్కడికి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఎస్ ఇది డబుల్గా ఉంది. సో ఇక్కడ చూడండి దీనికి ఇది డబుల్ లెవెల్లో ఉంది. సో అంటే పర్సంటేజ్ రేటెడ్ క్వాంటిటీస్కి డబుల్ టైమ్స్ నార్మల్ ఓల్టేజ్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క నార్మల్ ఓల్టేజ్ లైఫ్ టైం డిక్రీజ్ అవుతున్న కొద్దీ ఈ యొక్క నార్మల్ ఓల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి కర్వ్ బి అనేది మనకి కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇల్యూమినేషన్ లెవెల్ రిక్వైర్డ్ ఫర్ ప్రెసిషన్ వర్క్ ఈజ్ అరౌండ్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 500 లూమెన్స్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ సైమల్టేనియస్లీ బై కండిషన్ కన్వెక్షన్ అండ్ రేడియేషన్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఇన్సైడ్ బాయిలర్ ఫర్నాన్సెస్ హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ సైమల్టేనియస్లీ బై కండిషన్ కన్వెక్షన్ అండ్ రేడియేషన్ ఇన్సైడ్ బాయిలర్ ఫర్నాన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ డ్యూరింగ్ ద రీఎంట్రీ ఆఫ్ సాటిలైట్స్ అండ్ మిసైల్స్ ఎట్ వెరీ హై స్పీడ్స్ ఇన్ టు ఎర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. అబ్లేషన్, ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ డ్యూరింగ్ ద రీఎంట్రీ ఆఫ్ సాటిలైట్స్ అండ్ మిసైల్స్ ఎట్ వెరీ హై స్పీడ్స్ ఇన్ టు ద ఎర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ అబ్లేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. సాలిడ్ ఐస్, సాలిడ్ ఐస్ హ్యాస్ హైయెస్ట్ వాల్యూ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ప్రిఫర్డ్ ఫర్ సింథటిక్ ఫైబర్ మిల్స్. విచ్ ఈస్ ప్రిఫర్డ్ ఫర్ సింథటిక్ ఫైబర్ మిల్స్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. రిలక్టెన్స్ మోటార్ ఈస్ ప్రిఫర్డ్ ఫర్ సింథటిక్ ఫైబర్ మిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ లియోనార్డ్ కంట్రోల్డ్ డీసీ డ్రైవ్స్ ఆర్ జనరలీ యూజ్డ్ ఫర్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. హెవీ డ్యూటీ ఎక్స్కవేటర్స్. వాట్ లియోనార్డ్ కంట్రోల్డ్ డీసీ డ్రైవ్స్ ఆర్ జనరలీ యూజ్డ్ ఫర్ హెవీ డ్యూటీ ఎక్స్కవేటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద మేజర్ పార్ట్స్ ఆఫ్ హ్యామర్ ఆర్. ఆన్సర్ ఇస్ చీక్, ఐ, పోస్ట్, ఫేస్, హెడ్, హ్యాండిల్. సో ఈ అన్ని పార్ట్స్ కూడా హ్యామర్లో ఉంటాయి. సో కాబట్టి అన్ని పార్ట్స్ ఏ ఆప్షన్లో ఇచ్చాడు? ఆప్షన్ డిలో ఇచ్చాడు. సో కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ద మేజర్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లయర్స్ ఆర్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. అంటే జా, కటర్, పివోట్, హ్యాండిల్. సో ఇవన్నీ కూడా ప్లయర్ యొక్క పార్ట్స్. కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద పార్ట్ ట్యాంగ్ బిలాంగ్స్ టు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, చీజల్. పార్ట్ ట్యాంగ్ బిలాంగ్స్ టు చీజల్. నెక్స్ట్ క్వశ్చన్, డై ఈజ్ యూజ్డ్ టు మేక్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, థ్రెడ్స్. డై ఈజ్ యూజ్డ్ టు మేక్ థ్రెడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, లాకిన్ హికీ ఈజ్ యూజ్డ్ టు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, బెండింగ్ కాండ్యూట్. లాకిన్ హికీ ఈజ్ యూజ్డ్ టు బెండింగ్ కాండ్యూట్. నెక్స్ట్, ఎపిఎల్సి కెన్ బి ఇంటర్కనెక్టెడ్ విత్ ద కంప్యూటర్. ఎపిఎల్సి కెన్ బి ఇంటర్కనెక్టెడ్ విత్ ద కంప్యూటర్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఎపిఎల్సి స్టాండ్స్ ఫర్. ఆన్సర్ ఇస్ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్. PLA amplifier is one of the, a classy amplifier is one of the. Answer is option C, LE flows all the time. Sorry friends, make some small correction. PLC digital input device. Answer is option D, level switches. So ivevi kuda p
PLC digital input devices kaadu. So levels switches okate PLC yokka input device. Sorry for the mistake. So friends, chusaru kada idi ee roju digital assistant class lo bhaganga model paper 6 ni meeku andinchadam jarigindi. Friends, meeku నా క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.